నమస్తే అండి, మీ పేరు చెప్పండి. నాగభూషణ్. నాగభూషణ్ గారు ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ పేరు చెప్పండి. పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం చెప్పండి. అబ్బాయి పేరు నాగభూషణ్ మేడం. ఏమని పిలుస్తారు సార్? మేము భూషణ్ పిలుస్తాం. భూషణ్, బిహెచ్యుఆ బియుఆ? బిహెచ్యుఎస్హెచ్ఏఎన్. ఓకే, భూషణ్. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి సార్. మార్చ్ 22 1995. టైం చెప్పండి సార్. మధ్యాహ్నం 1:20 సమయం. పిఎం. ఎక్కడ పుట్టారు సార్? ఎక్కడ పుట్టారు సార్? ప్లేస్ ఆఫ్ బర్త్? చిత్తూరు డిస్ట్రిక్ట్ మేడం. ఓకే ఓకే సార్. ఈ భూషణ్లో ఒక సిస్టంలో 27 నెంబర్ వస్తుంది, ఇంకో సిస్టంలో నెగిటివ్ నెంబర్ వస్తుంది సార్. ఈ 28 నెంబర్ అనేది వచ్చింది. మీరు ప్లే స్టోర్కి వెళ్ళి న్యూమరాలజీ క్యాల్కులేషన్ డౌన్ చేసుకొని చూడండి. ఈ పేరు భూషణ్ అని కొడితే 28 నెంబర్ అనేది వస్తుంది. ఈ 28 నెంబర్ అనేది జీవితంలో పోరాటాలను కలిగిస్తుంది. వ్యాపార నష్టం, అలాగే వస్తు సంపద పడగొట్టుకోవడం, త్వరగా అభివృద్ధి, అంతలోనే ఓటమి చెందడం, మిత్రుల వల్ల నష్టం, అలాగే కూడబెట్టిన సంపద అంతా ఆకస్మికంగా పోగొట్టుకోవడం, ఆస్తులు జప్తు కావడం, ఇవన్నీ నెగిటివ్ నెంబర్లు ఉన్నాయి సార్. ఒకసారి మీరు వీలైతే ఆ స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఒకసారి ఫోన్ చేయండి. మీకు డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ పంపిస్తే నేను తప్పకుండా మంచి నెంబర్లా మీ అబ్బాయికి మంచి పేరు పెడతా. అలాగే జాతక చక్రం కూడా ఒక నిమిషం చూస్తే లైన్లో ఉండండి సార్. లైన్లో ఉండండి. సార్? మార్చ్ 22. ఓకే, 22 అనేది మ్యాజిక్ నెంబర్ అంటాం మేము. బాగుంటుంది నెంబర్. ఇది ఒక డిఫరెంట్గా ఉంటారు సార్ ఈ క్యాండిడేట్. కొద్దిగా అందరికీలాగా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా ఆలోచన అనేది కూడా ఉంటుంది. 1:20 PM. ఇప్పుడు ఏం చదువుకుంటారు సార్? ఫిజియోథెరపీ కంప్లీట్ సార్. ఓహో, ఫిజియోథెరపీ. ఓకే ఓకే. డాక్టర్ అని కోరా? ప్రస్తుతానికి షాప్ పెట్టించాము. ఏం షాపు? మెడికల్ ఏంటి షాప్ పెట్టించారు? మెడికల్ షాప్ సార్. ఓకే ఓకే. జ్యేష్ఠ నక్షత్రం బాబుది, వృశ్చిక రాశి, మిథున లగ్నం. బుధవారం పుట్టాడా సార్? బుధవారం, వెనస్డే. ఓకే. బాబుది వచ్చేసి లగ్నం మిథున లగ్నం. ఈ బాబుకు కుజుడు అనేది నీచబడిపోయింది సార్. కుజుడు అనేది బాబుకు, ఈ డాక్టర్కు సంబంధించింది బాగానే ఉంది కోర్స్ కానీ, ఈ కుజుడు అనేది నీచబడిపోయింది. అంత డెవలప్మెంట్ లేదు ఈ ప్రొఫెషన్లో. ఒకసారి మీరు మీ దగ్గరలో సుబ్రహ్మణ్య స్వామి టెంపుల్ ఉంటే అక్కడ ఒకసారి అభిషేకం చేపియండి సార్. సుబ్రహ్మణ్య స్వామికి మంగళవారం రోజు మంచి గ్రోత్ ఉంటుంది. ఇప్పుడు ఈ లైవ్లో అన్నీ చెప్పలేము కాబట్టి ఒకసారి వీలైతే డేట్ ఆఫ్ బర్త్ పంపేయండి. నేను క్షుణ్ణంగా అన్నీ రాసి బాబుకి ఇంకా చిన్న చిన్న రెమెడీస్ ఏమి చేపించుకోవాలని చేసుకుంటే మీకు ఆ గ్రోత్ అనేది ఉంటుంది. నమస్తే సార్.